అందరికీ నమస్కారం. నా పేరు జగన్మోహన్. నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా జడ్పీ హై స్కూల్లో పనిచేస్తున్నాను. నాకు బోధనా రంగంలో 2 దశాబ్దాల పైగా అనుభవం ఉంది. అదే రకంగా ఇంగ్లీష్ విద్యాబోధనలో 13 సంవత్సరాల పైగా అనుభవం ఉంది. ఇకపోతే నేను నా యూట్యూబ్ ఛానల్ జగన్ టీచింగ్ వీడియోస్ని ఈ మధ్యే క్రియేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నేను క్లాస్ రూమ్లో ఫన్నీగా చేసినటువంటి కొన్ని స్కిట్స్, అదే రకంగా నా టీచింగ్ క్లాసెస్ మరికొన్ని వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటికి చక్కటి ఆదరణ దక్కుతోంది, సంతోషం. ఇకపోతే నేను నా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినటువంటి ప్రధాన ఉద్దేశం వేరు. నేను ఇక నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, గ్రామర్ క్లాసెస్ కానీ, ఇంగ్లీష్ సంబంధించిన అన్ని అంశాలని కూడా విస్తృత స్థాయిలో రాబోయే రోజుల్లో వీడియోస్ రూపంలో అప్లోడ్ చేయబోతున్నాను. అవి ఎంతోమందికి ఉపయోగపడతాయని చెప్పి నేను ఆశించడం జరుగుతుందన్నమాట. ఇకపోతే ఎందుకు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, ఎందుకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ రన్ చేద్దాం అనుకుంటున్నాను ఆన్లైన్ ద్వారా అంటే, ముఖ్యంగా నగర ప్రాంతపు యువతరాన్ని మనం తీసుకుంటే కనుక వాళ్ళు అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు దూసుకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యారంగంలో వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకి తగినటువంటి కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, అలాగే అదేవిధంగా చక్కటి స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఈ సౌకర్యాలు ఏవి కూడా గ్రామీణ యువతరానికి అందుబాటులో ఉండటం లేదు. అదేవిధంగా ఎంతోమంది గృహిణులు కానీ, ఇతర మహిళా మణులు కానీ ఇంగ్లీష్ నేర్చుకుందామనే కోరిక ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పరిసర ప్రాంతాల్లో చక్కటి కోచింగ్ సెంటర్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుందామనే ఆశని చంపేసుకుంటున్నారు. సో వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని నేను చాలా ఆసక్తికరమైన చాలా సింపుల్ టెక్నిక్స్ తోటి ఇంగ్లీష్ భాషకు సంబంధించి, ముఖ్యంగా స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించి కోచింగ్ క్లాసెస్ రాబోయే రోజుల్లో నేను తీసుకోబోతున్నాను. ఇకపోతే ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ని, అలాగే పాయింట్ వైజ్ అనాలిసిస్ని కనుక మనం ఒకసారి చూస్తే, ఇంగ్లీష్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. మన అందరికీ తెలిసిన విషయమే, ఇంగ్లీష్ ఈజ్ యాన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఫార్మ్స్ ద బ్రిడ్జ్ బిట్వీన్ వెస్టర్న్ కంట్రీస్ అండ్ ఇండియా. ఇంగ్లీష్ ఫార్మ్స్ ద బ్రిడ్జ్ బిట్వీన్ తెలుగు స్టేట్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఒక తెలుగు మాట్లాడే వ్యక్తి ఇతర రాష్ట్రాలకు కానీ, ఇతర దేశాలకు కానీ వెళ్తే అతడు భాషకు సంబంధించినటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నాడు. సో ఎందుకంటే రాష్ట్రాలకు సంబంధించిన భాష కానీ, ఆ ఇతర దేశాలకు సంబంధించిన భాష కానీ మన వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇటువంటి పరిస్థితుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటే చక్కగా ఇంగ్లీష్లోనే కమ్యూనికేషన్ జరగవచ్చు, ఇంగ్లీష్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుని ఎన్నెన్నో పనులు మనం నెరవేర్చుకోవచ్చు ఇతర ప్రాంతాల్లో కూడా. సో అది ఇంగ్లీష్ యొక్క విస్తృతమైన ఉపయోగం. ఇది మాత్రమే కాకుండా పోటీ పరీక్షలు తీసుకుంటే కనుక ఈనాటి పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది తప్పనిసరి అయిపోయింది, వన్ ఆఫ్ ద పార్ట్స్ అయిపోయింది. దానికి కూడా కొన్ని మార్క్స్ కేటాయించడం జరుగుతోంది. అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ బీటెక్ కానీ, పీజీ కోర్సెస్ కానీ ఇంగ్లీష్ మాత్రమే టీచింగ్ చేయడం జరుగుతుంది, ఇంగ్లీష్లో మాత్రమే బోధించడం జరుగుతోంది. ఇకపోతే కార్పొరేట్ కల్చర్ కానీ, సాఫ్ట్వేర్ కల్చర్ కానీ, ఏ రంగాన్ని తీసుకున్నా సరే ఇంగ్లీష్ లేనిదే మనకి ఎటువంటి పని కూడా జరగట్లేదు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇంగ్లీష్ భాషని చాలా విస్తృతంగా నేర్చుకోవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఇకపోతే వాట్ డు ఐ టీచ్, నేనేం టీచ్ చేస్తాను? ముందుగానే చెప్పినట్టుగా స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తాను, గ్రామర్ క్లాసెస్ చెప్తాను, ఉచ్చారణ, సరైన ఉచ్చారణ రావడం కోసం ఫొనెటిక్స్ చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా సమకాలీన అంశాలు, కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ అఫైర్స్ కూడా కాంట్రవర్సీ లేకుండా చర్చించడం జరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించడం జరుగుతుంది. సాఫ్ట్ స్కిల్స్లో కూడా తగినటువంటి సబ్జెక్ట్ని ప్రజల కోసం ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో హౌ డు ఐ టీచ్, నేను ఎలా చెప్తాను? ఎలా అంటే ఇక్కడ ఉద్దేశం ఏ భాషలో చెప్తాను? తెలుగు ద్వారానే ఇంగ్లీష్ అనేది నా ప్రధానమైన ఉద్దేశం. సో తెలుగులో చెప్తూనే ఇంగ్లీష్ భాషకు సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలని కూడా నేర్పించాలి. అది కూడా సరళమైన భాషలో, చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ కంటెంట్ విద్యార్థులు నేర్చుకునేలా ఉండాలి అనేది నా ఆశయం. సో కాబట్టి తెలుగు యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి తెలుగు లాంగ్వేజ్ని చూపించే ఇంగ్లీష్లోని ప్రతి అంశాన్ని కూడా చర్చించడం జరుగుతుంది. సో నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ మై ఛానల్. సో అయితే నా ఛానల్ ఎంతో సదుద్దేశంతో పెట్టబడ్డ ఛానల్ కాబట్టి ఎంతోమంది ప్రజలకి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి చేరవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి మీరందరూ నా ఛానల్ని, జగన్ టీచింగ్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఎంతోమందికి రెఫర్ చేయండి. సో ఆ రకంగా ఛానల్ ఖచ్చితంగా ముందుకు దూసుకువెళ్తుంది, ఎంతోమందికి ఉపయోగపడడం జరుగుతుంది. చివరిగా, టుడేస్ లర్నర్ ఈజ్ టుమారోస్ ఎర్నర్. మనసుకే టుడేస్ లర్నర్ ఈజ్ టుమారోస్ ఎర్నర్. సో ఈనాడు నేర్చుకునే వ్యక్తి రేపటి సంపాదనాపరుడు. సంపాదనాపరుడు అంటే నాలెడ్జ్, విజ్డమ్, మనీ. సో వీ కెన్ ఎర్న్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ వాంట్ బి ఎ లర్నర్ టుడే, టుమారో యూ విల్ బి ఎన్ ఎర్నర్. ఎర్నర్ ఇన్ ద సెన్స్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. సో దట్స్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ మై స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ.